సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో కాలం క్రితం విడిపోయిన అన్నదమ్ముల్ని బలగం సినిమా కలిపింది. దీనికి కారణమయ్యారు నిర్మల్ జిల్లా లక్ష్మాచంద గ్రామ సర్పంచ్ ముత్యంరెడ్డి గారు. వారు ప్రస్తుతం అంతా పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. అసలు అన్నదమ్ములు ఎందుకు విడిపోయారు, ఎలా విడిపోయారు, మళ్ళీ బలగం సినిమా చూసి ఎలా కలిశారు, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. ముత్యంరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా మీరు చేసిన ఒక మంచి పనికి సంతోషం వ్యక్తపరుస్తూ, అంటే ఎంతో కాలంగా విడిపోయిన అన్నదమ్ముల్ని కలిపారు, ఇది చాలా సంతోషించదగ్గ విషయం అండి. అంటే ఒక సినిమా చూపించారు వాళ్ళకి, ఆ సినిమా ద్వారా వాళ్ళు కలిశారని తెలిసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు విడిపోయారు, ముందుగా ఈ విషయం చెప్పండి. మేడం, ముదిరాజు కులస్తులు గుర్రం రవి గుర్రం పోసులు అని సొంత అన్నదమ్ములు. వాళ్ళ నాన్న చనిపోయి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నాన్న చనిపోయిన నుంచి వాళ్ళకు కుటుంబ కలహాలతో అన్నదమ్ములు మాట్లాడుకోకుండా దూరం దూరం ఉంటారు. వాళ్ళు కడు పేదరికం ఉన్న కుటుంబం మేడం. వారిది గత అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి అక్కడక్కడ కిరాయికుంటున్నారు. అయినా ఇగో ఫీలింగ్ లతోని కుటుంబం మొత్తం చిన్న భిన్నమై ఉంది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ బలగం సినిమా రావడంతో మొత్తం లక్ష్మణచంద ఉన్న ప్రజలందరూ చూడండి అని చెప్పేసి అందరినీ వారిని రిక్వెస్ట్ చేసి సినిమా ఇక్కడనే లక్ష్మణచందలో లోకల్ డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సినిమా చూపించడంతో చాలా మంది అలా కుటుంబంలో మేము కూడా కులము, మా ముందే గింత జరుగుతుంది అని వాళ్ళలో మార్పు వచ్చి అంతకుముందు గత 4 సార్లు 5 సార్లు వాళ్ళతో ఆ కుటుంబ కలహాలను పరిష్కారం కోసం కృషి చేశాము. అయినా అది వివాదం సద్దు మనగలేదు. ఎవరి పట్టింపులు వారితోనే ఉండి కుటుంబాలు దూరంగా ఉండే ఈ సినిమా చూడడంతో శనివారం రోజు ఏప్రిల్ 1 రోజు సినిమా చూపించాము. ఆదివారం రోజే ఉదయమే బాధిస్కి వారే మా ఇంటికి వచ్చి, సర్పంచ్ గారు మేము ఇన్ని రోజులు దూరం ఉన్నాము, మాకు కొంచెం కుటుంబ విలువలు తెలిసినాయి, మేము పరిష్కరించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు రావడంతో వాళ్ళ కులాస్తులను పిలిచి వారిని సెట్ చేయడం జరిగింది మేడం. ముత్యంరెడ్డి గారు, అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచి అండి గొడవ, అంటే ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ మధ్య మాటలు లేవు అసలు? మేడం, గత 8 సంవత్సరాల నుండి వారి అన్నదమ్ముల మధ్య రోజు వివాదాలు జరుగుతున్నాయి. అలా నాన్న 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నాన్న చనిపోయిన నుంచి రోజు కుటుంబ తగాదలే ఉన్నాయి వారి ఇంట్లో. వారు ముదిరాజు కులస్తులు, ఇద్దరు అన్నదమ్ములు ఇగో ఫీలింగ్ తోని కుటుంబము దూరం దూరం ఉంటూ వారు ఈ మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇల్లు, వాళ్ళు నివసిస్తున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అయి మొత్తం ఖాళీ బూడిదైనా గానీ వారు ఇంకా పట్టింపులతోనే వేరే దగ్గర కిరాయికుంటూ జీవనం సాగిస్తున్నారు. అయినా ఇల్లు కాలిపోయింది, ఇప్పటికైనా మీరు కొంచెం మారండి, మీ కొట్లాటలు ఎందుకు అని చెప్పేసి గ్రామ పెద్దలు కులస్తులు వారికి గత 4-5 సార్లు సూచించినా, 4-5 సార్లు పంచాయతీ నిర్వహించినా గానీ వారి ఇగో మారక వారు కొట్లాడుతూనే ఉన్నారు మేడం. ఈ మధ్యనే సినిమా చూసడం అలా గొడవతో విడిపోయిన వాళ్ళు ఒక సినిమా ద్వారా కలిశారన్నమాట. అవును మేడం, 100% సినిమాతో కలిశారు మేడం. సినిమా ఇలా ఊర్లో ప్రదర్శిద్దాం అన్న ఆలోచన అసలు ఫస్ట్ మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందండి? మేడం, నేను నిర్మల్ లో సినిమా చూశాను బలగం. నేను గత చాలా అంటే నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు సినిమా థియేటర్ కి వెళ్ళి చూడలేదు. ఈ మధ్యలో పేపర్లో దాంట్లో బాగుంది అని చెప్పేసి అనేసరికి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా బాగుంది, కుటుంబ విలువలు ఉన్నాయి అనగానే, సార్ మేడం మా పల్లెటూరులో రోజు రోజుకు ఈ పట్టణ కల్చర్ వచ్చేసి ఆధునిక కల్చర్ వచ్చేసి ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయి. వారికి ఇలాంటి సినిమా బాగుంది, చూపిస్తే నా ప్రజలు కొంచెం మార్పు వస్తుంది అన్న కాన్సెప్ట్ తోని నేను ఒక ప్రయోగం చేసి నా సొంత ఖర్చులతోని ఇక్కడ లక్ష్మణచందలో ఫంక్షన్ హాల్లో సినిమా చూపించడం జరిగింది మేడం ప్రజలకు. సో మీ సొంత ఖర్చులతో ఆ సినిమాను ప్రదర్శించారు? అవును మేడం. ఎంతమంది ఉంటారండి మొత్తం గ్రామస్తులు? మా గ్రామంలో దాదాపు 7,500 మంది మొత్తం అంటే జనాభా మేడం. 4,000 దాకా ఓటర్స్ ఉన్నారు. వారిలో దాదాపు ఒక 5,000 మంది అంటే 2 షోలు చూశారు మేడం. సాయంత్రం 2 షోలు నిర్వహించేసరికి ఫంక్షన్ హాల్ లో మొత్తం హౌస్ఫుల్ అయి మొత్తం చూశారు మేడం. దాదాపు 70% జనం లక్ష్మణచంద జనాలు సినిమాను తిలకించారు మేడం. అయితే ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ముందుగా మీ దగ్గరికి ఎవరు వచ్చారండి, మేము కలిసిపోదాం అనుకుంటున్నాము, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాం ఈ అనుబంధాన్ని సినిమా చూశాక? గుర్రం పోసులు అని అతను పెద్ద, అతను వచ్చిన తర్వాత
ఇట్లా మీ అన్నచ్చిండు నువ్వేమంటావని మేము ఫోన్ కాల్ ద్వారా వాళ్ళని అడిగేసరికి నేను కూడా వస్తా నేనే గెలుదాం అనుకున్నా అని గుర్రం రవి కూడా వాళ్ళ అన్నచ్చిన వెను వెంటనే అతను కూడా వచ్చాడు మేడం. లీలమైపోయారు దాంట్లో ఆ పాత్రలు. అరేదో అన్నదమ్ములు ఇంత గొడవడద్దు, అక్క చెల్లెళ్లకు ఇంత ప్రియాటి ఇవ్వాలి, కుటుంబము రోజు రోజుకు అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ పొట్టి కూర్చున్న వాళ్ళు ఏడ్చిల్లట మేడం, అరే ఇలా జరుగుతున్నది అని చెప్పేసి. వేరే ఒక ఇద్దరు 60 సంవత్సరాల 60 సంవత్సరాల ఒక ఉత్తరాలు ఏడ్చేసరికి ఆ సినిమా ప్రభావం పక్కలు ఏడ్చేసరికి అరే మేము ఇంత ఇట్లా కొట్లాడుతున్నాం కలిసి ఉంటలేము అని వాళ్ళకు బాగా ప్రభావితమైంది మేడం. మీకు ఏమనిపించింది మరి ఇన్ని సంవత్సరాలుగా అసలు ఇద్దరి మధ్య మాటలు లేవు, మీరు సంధికి ప్రయత్నించినా కూడా అది ఫలితం లేకుండా పోయింది, కానీ ఒక సినిమా చూపించిన తర్వాత ఆ సినిమా చూసి వాళ్ళు ఇలా మారి మాట్లాడడానికి ముందుకొచ్చారంటే మీకేమనిపించింది? చాలా సంతోషం అనిపించింది మేడం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మంచి మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు, మంచి సందేశం ఈ హైటెక్ యుగంలో ఇలాంటి పల్లెటూళ్ళల్లో ఇలాంటి సమస్యలను ఇట్లా మాలో మేము అంటే ఆ సినిమా మా కుటుంబంలో ఉంది అని అందరూ ఇట్లా మంచి సినిమా చూపించారని చెప్పేసి చాలా మంది అభినందించారు మేడం. అందరము అంటే మా ఇంట్లో కూడా అందరి ఇళ్లలో సమస్యలు ఉన్నాయి, ఈ ఈ సినిమాతోని ఇలా ఇట్లా వీళ్ళు తెల్లారే చూసిన మరుసటి రోజే వీళ్ళు సంధి కూర్చుని సెట్ కావడం నాకు చాలా ఆనందదగ్గ విషయం మేడం. నా నా అంటే సినిమా డైరెక్టర్ ఎంత ఫీల్ అవుతుండో, నేను ఇంత సినిమా ఇచ్చాను సమాజానికి అని. నేను సినిమా చూసి చూపించి నేను ఒక ఒక కుటుంబాన్ని దగ్గరికి చేసినని నేను కూడా చాలా గౌరవం ఫీల్ అవుతున్నాను మేడం. అంటే మీ బాధ్యతగా మీరు చేశారు, బట్ ఒక ఒక సర్పంచ్ గా ఒక బాధ్యత. గతంలో నేనే వాళ్ళని అలా అలా ఇవో ఫీలింగ్ తొలగించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కుదరలే మేడం. ఈ సినిమా వల్లనే మార్పు 100% వచ్చింది మేడం. నేను ఈ సినిమా అంటే పబ్లిక్ చూపించడం నాది ఒక సామాజిక బాధ్యతగా నేను గర్విస్తున్నా మేడం. ప్రస్తుతం ఎలా ఉన్నారు మరి ఇద్దరు అన్నదమ్ములు, ఎక్కడున్నారు? కలిసి ఉన్నారు మేడం. ఆ స్థల వివాదం అయిపోయింది, ఆ లోకల్ ఆ ఇంటి నిర్మాణానికి ఇంజనీర్ కూడా పిలిపించాము. ఆ ఇంజనీర్ వచ్చి అన్ని అలా భాగాలు కూడా పంచి ఇవ్వడం జరిగింది మేడం. నిజంగా చాలా గొప్ప విషయం అండి, సినిమా ద్వారా సినిమా చూసి మారు అంటే సినిమాలను చూసి చెడిపోతున్నారు అన్న రోజుల నుంచి సినిమా చూసి బాగుపడ్డారు, కలిసిపోయారు అన్నది ఇంకా సంతోషం అనిపిస్తుంది. చాలా చాలా ఆనందించదగ్గ విషయం మేడం. నన్ను చాలా మంది అంటే మా పక్కపొంటి గ్రామస్తులు గాని వేరే సర్పంచులు గాని అరే మేము కూడా సినిమా ప్రదర్శిస్తామని ఒక మాది సర్పంచుల ఒక గ్రూప్ ఉంది మేడం, నిర్మల్ డిస్ట్రిక్ట్ సర్పంచులు. దాదాపు ఒక ఒక 50-60 మంది సర్పంచులు ఈలోపు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈ 5th లోపు ఒక 30-40 సర్పంచులు ఈ సినిమాని అలా వారి వారి గ్రామాల్లో చూపించడం జరిగింది మేడం. మరి మీ గ్రామస్తులందరూ ఏమంటున్నారు ఇలా జరిగిన తర్వాత? చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఈ మంచి సినిమా మంచి చూపించారు, ఇలాంటి ఇంకా ముందు ముందు బాగా రావాలా, మేము కూడా అంటే ఇది మాకు ఒక దిక్చూచిలాగా ఒక ఉపదేశమైంది మాలో, మా అంటే మా కళ్ళ ముందున్న సమస్యలను మేమే గుర్తించలేకపోయినాం, ఇంత ఆప్యాయత అంటే ఇంత ఓడిపోతున్నామా అని చెప్పేసి అందరూ ఎక్కడ చూసినా మేడం మా గ్రామంలో పల్లెటూరు వాతావరణంలో పొద్దున టీ కొట్టు దగ్గర గాని ఇక్కడ సాయంత్రం రచ్చబండ దగ్గర గాని ఎక్కడ నలుగురు కలిసినా గాని ఈ బలగం సినిమా మరియు ఇలా ఇప్పుడు లక్ష్మణ్ చందంలో ఇట్లా మన వాళ్ళు ఇట్లా సెట్ అయ్యలో ఇంకెవరైనా ఉంటే మార్పులు మీ పట్టు పిడుపులు అవసరం లేదు, మనం బతుకుతమే ఒక కొన్ని సంవత్సరాలు దీనికోసం ఎందుకు అని చెప్పేసి మొత్తం చర్చ మొత్తం దీనిదే నడుస్తుంది మేడం. కేవలం మీ ఊర్లోనే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. అందుకే సుమన్ టీవీ మీకు కాల్ చేయడానికి రీజన్ అదే. ముత్యం రెడ్డి గారు సర్పంచ్ ఇంత చక్కటి పని చేశారు, లక్ష్మణ్ చంద అని ఈ పేరే వినిపిస్తోంది, మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం అది ఫలించిందని. మీరు ఊహించారా ఇంత వైరల్ అవుతుంది వార్త, ఇంత మంది మాట్లాడుకుంటున్నారు? నిజంగా మంచి ప్రయత్నం అండి ఇది, ఒక బాధ్యతగా మీరు చేసిన పని సక్సెస్ అయింది. ఇలాగ ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళు కలవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రదర్శిస్తారా సినిమా? అవును, అంటే కొంతమంది రండి చూడండి చూడండి అంటే వాళ్ళందరూ కొంతమంది ఏమనుకున్నారు మేడం, ఇంత అంటే ఈ మాకు హత్కపోయే సినిమా కాదు కావచ్చు, ఏదో సినిమా మామూలుగా ఏదో పొలిటికల్ వాళ్ళు చూపిస్తారు కదా అని ఇట్లా అనుకున్నారు. అయితే దాదాపు 70% ప్రజలు సినిమాను తిలకించారు, ఇంకా కొందరు మళ్ళీ అడుగుతున్నారు మేడం, మళ్ళీ ఒకసారి చూస్తుంటే మీ సర్పంచ్ గారు ఒకసారి చూపిస్తారా అంటే చూయిద్దాము కానీ కొంచెం టైం కానీ చూయిద్దాం అని చెప్పేసి మళ్ళీ వారికి హామీ ఇచ్చిన మేడం, చూపిస్తాం మళ్ళీ ఒకసారి. మంచి సినిమా కదండి, వాళ్ళ కోరిక మేరకు చూపించాల్సిందే సహజంగా మేడం. అంటే మీరు గతంలో అన్నట్టు
అన్ని సినిమాలతోనే యువత చెడిపోతుంది కానీ దీన్ని మొత్తం అంటే ఒక సామాజికంగా కుటుంబ నేపథ్యం కుటుంబాన్ని కలుపుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ అలా ఒక్కసారి కాదు మేడం మా మా గ్రామస్తులు రెండు సార్లు అడిగితే ఇంకా రెండు సార్లు చూపించడానికి నేను ముందుకు వస్తాను మేడం ఎందుకంటే సామాజిక బాధ్యత మేడం అది మీరు ఖర్చు కూడా వెనకాడకుండా మీ సొంత డబ్బులతో ఈ ప్రయత్నం చేశారు నిజంగా గొప్ప విషయం అండి మరోసారి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నా ముత్యం రెడ్డి గారు థాంక్యూ సో మచ్ అండి లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు థాంక్యూ మేడం